తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహామాయ ప్రథమ భాగం, అందులో సబ్ హెడ్డింగ్ రక్తదాహం మూడో భాగంలో ఉన్నాము. రచన శ్రీ కనకమేడల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అలాగే ముందుగా తప్పకుండా మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి నవల్స్ అన్నీ పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నానండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సూరసేనుడి మిత్రబృందాన్ని తుదముట్టించడానికి బయలుదేరిన మంత్రవాది నేపాళీ సహాయంతో నగరంలో మారువేషంలో సంచరిస్తూ అనేక విషయాలు గ్రహించాడో. చివరికి నేపాలిని నగరంలోనే ఉంచి తాను గ్రహించిన విషయాల ఆధారంతో నగరానికి పడమటి దిక్కుగా ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరకు చేరుకున్నాడో. కొండ క్రింది భాగంలో రహదారి ప్రక్కగా ఉన్న ఒక రాతి మీద ఏదో రాసిన ఒక కాగితం అంటించాడో. ఆ దారిన వచ్చిపోయే వాళ్ళందరూ ఆ కాగితం వంక చూసి దానిని చదివి వెళ్ళసాగారు. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది: సూరసేనుడి మిత్రులు చాలామంది నగరంలో సూరసేనుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లను సంహరించడానికి నిశ్చయించుకున్నారని తెలిసింది. ధనవంతులైన వాళ్ల ఇల్లు వాకిళ్ళు దోచుకుంటారని కూడా విన్నాను. నేను తెలియజేసేదేమంటే ఈ నగరం మొత్తంలో నాకంటే పెద్ద శత్రువులు సూరసేనుడికి ఎవరూ లేరు. పైగా ఈ నగరంలోని పెద్ద ధనవంతులలో నేనొకడిని. నన్ను సూరసేనుడి మిత్రులు ఎలా సంహరించగలరో చూడాలని ఉంది. అందుకే ఈ కాగితం ద్వారా వాళ్ళకి విషయాన్ని తెలియజేస్తున్నాను. నా పేరు ధనపతి. మంత్రవాది తాను అంటించిన కాగితం ఎవరెవరు చదువుతున్నారో, దానిని చదివి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి గాను కొండ ఎగువ భాగంలో ఒక రాతి చాటున దాగి కాగితం వైపు పరీక్షగా చూడసాగాడు. దారిన వచ్చిపోయే వాళ్ళు ఎందరో ఆ కాగితాన్ని చదివినా వాళ్ళ ముఖాలలో ఎట్టి ఆశ్చర్య చిహ్నాలు కనిపించలేదు. చదవడం పూర్తి చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇలా చాలాసేపు గడిచింది. క్రమంగా సాయంకాలం అయింది. అప్పటి వరకు ఆ కాగితాన్ని ఎందరో వ్యక్తులు చదివారు, కానీ దాన్ని లక్ష్యపెట్టిన వాళ్ళెవరూ లేరు. చివరికి మంత్రవాదికి విసుగు పుట్టింది. తన ప్రయత్నం నెరవేరదేమో అనిపించింది. ఇంతసేపటి నుంచి తానిక్కడ నిరీక్షిస్తూ కూర్చోవడం దండగైంది. మంత్రవాది కొండచాటు నుంచి క్రిందకు దిగివచ్చి నగరంలోకి వెళ్ళిపోదామనుకున్నాడు. రాతి చాటు నుంచి కదిలే సమయంలో ఎవరో ఇద్దరు దానిని జాగ్రత్తగా ఎంతో ఆతృతతో చదవనారంభించారు. చదవడం ఆరంభించి పూర్తిగా చదివేసరికి వాళ్ల ముఖాలొక వింత ఆకృతిని దాల్చాయి. చదవడం పూర్తి అయిన తర్వాత కోపంగా మీసాలు మెలివేసి ఒకసారి ఒకళ్ళ ముఖాలొకరు చూసుకున్నారు. ఆ తర్వాత గబగబా కొండ మీదికి ఎక్కసాగారు. మంత్రవాదికి వీళ్ళని చూడగానే అనుమానం వేసింది. సూరసేనుడి మిత్రబృందంలోని వాళ్లే ఉండవచ్చునని భావించాడు. వెంటనే రాతి చాటు నుండి యువతలికి వచ్చి రహస్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల్ని అనుసరించాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూడకుండానే అనేక మలుపులు వంకర్లు తిరిగి పైకి వెళ్ళిపోతున్నారు. మంత్రవాది కూడా వాళ్లకు కనిపించకుండా వాళ్ళ వెనుక వెళ్తున్నాడు. సాయంకాలం అంతరించి చీకటి పడింది. అర్ధచంద్రుడు ఆకాశంలోకి రావడానికి ఇంకా కొంతసేపు పడుతుంది. ఈలోగా నక్షత్రాలు ఆకాశంలోకి చొరబడి అల్ప ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయి. ఆ మసక చీకట్లో మంత్రవాది ముందుకు వెళ్తున్న వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అలా వెళ్ళి వెళ్ళి ఆ ఇద్దరూ ఒక పెద్ద గుహ ముందు ఆగారు. అక్కడ ఒక్క క్షణం ఆగి అటు ఇటు చూశారు. చటుక్కున వెనక ఉన్న మంత్రవాది ఒక పెద్ద రాతి చాటుకు తప్పుకున్నాడు. తమను ఎవరూ అనుసరించలేదని నిశ్చయించుకున్న తర్వాత ఆ ఇద్దరూ 3 సార్లు చప్పట్లు కొట్టారు. మంత్రవాది రాతి చాటు నుంచి ఇదంతా పరిశీలిస్తూనే ఉన్నాడు. వాళ్ళు చప్పట్లు కొట్టగానే కాసేపటికి ఆ గుహకున్న రాతి తలుపులు తెరుచుకున్నాయి. వెంటనే ఆ ఇద్దరూ లోపలికి చూశారు. తలుపులు తీసిన వ్యక్తి సాదరంగా నవ్వుతూ వాళ్ళని లోనికి ఆహ్వానించాడు. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. ఆ తర్వాత వెంటనే గుహ తలుపులు మూసుకున్నాయి. మరుక్షణంలో మంత్రవాది గుహ దగ్గరకు పరిగెత్తాడు. తలుపులను నెట్టడానికి ప్రయత్నించాడు, కానీ తలుపులు తెరుచుకునే లక్షణాలేమీ కనిపించలేదు. అతను నిరాశ పొందాడు, కానీ అక్కడే కాసేపు నిలబడ్డాడు. కొంతసేపట్లో లోపల నుంచి ఎవరైనా బయటికి రావచ్చునని ఆశించాడు. ఈ దొంగల ముఠ పని రాత్రిపూట మాత్రమే కానీ పగలు కాదు. అందుచేత తప్పకుండా వీళ్ళు బయటికి వస్తారు. మంత్రవాదికి ఈ ఆలోచన తట్టగానే గుహ ప్రక్కనే ఉన్న ఒక పెద్ద రాతి చాటున దాక్కుని అప్పుడప్పుడు గుహ ద్వారం కేసి చూడసాగాడు. అర్ధచంద్రుడు ఆకాశరంగంలోకి విహరించసాగాడు. చల్లని వెలుగులు దిగంతాల వరకు వ్యాపించాయి. ఆ వెలుగులో మంత్రవాదికి కొండ మీదున్న ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రవాది తన దృష్టిని గుహ మీదకి ప్రసరింపజేసి పరీక్షగా చూశాడు. అంతే, లేచి గంతు వేసి ముందుకు పరుగు తీశాడు. గుహ దగ్గరకు చేరగానే మంత్రవాది గుహ చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేశాడు. గుహ పైభాగంలో ఒక చోటు నుంచి ఏదో వెలుతురు పైకి చిమ్ముతోంది. ఆ వెలుతురే అతనికి దూరంగా రాతి చాటున ఉన్నప్పుడు కూడా కనిపించి ఉంటుంది. అప్పటి వరకు అతని దృష్టి ఆ వైపు పడనేలేదు. ఆ వెలుగు పైకి చిమ్ముతున్న చోటికి చేరుకోవడానికి మార్గం కోసం మంత్రవాది వెతకసాగాడు. గుహలోకి గాలి వెలుతురు వెళ్లడం కోసం ఆ రంధ్రం ఏర్పాటు చేయబడి ఉంటుందని అతను భావించాడు. ఆ రంధ్రం దగ్గరకు చేరుకుని దానిలోంచి చూస్తే లోపల ఉన్న వాళ్ళందరూ కాకపోయినా కొందరైనా కనిపిస్తారని అతని నమ్మకం. చిట్ట చివరికి మంత్రవాది ఎంతో శ్రమపడి నున్నగా ఉన్న ఆ కొండ మీద ప్రాకుతూ వెళ్ళి రంధ్రం దగ్గరకు చేరుకున్నాడు. అలా పడుకునే రంధ్రం గుండా లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక చిన్న నూనె దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతోంది. ఆ వెలుగులో మంత్రవాదికి 5-6 వ్యక్తులు ఒకచోట గుంపుగా కూర్చొని కనిపించారు. వాళ్ళేదో రహస్యంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. స్పష్టంగా కనిపించకపోయినా మంత్రవాది కొండ క్రింద తాను అంటించిన కాగితం చదివిన వాళ్ళిద్దరినీ గుర్తించాడు. వాళ్లే మిగిలిన వాళ్లతో ఏదో చెబుతూ నవ్వుతున్నారు. మిగిలిన వాళ్ళు అది వింటూ వికటాట్టహాసం చేస్తున్నారు. ఇది సూరసేనుడి ముఠా అయి ఉంటుందని నమ్మకం కుదిరింది మంత్రవాదికి. కానీ అందులో మంత్రవాదికి సూరసేనుడు కనిపించలేదు. అతను ఇక్కడ ఉండడేమో, ఇది బందిపోటు దొంగల నిలయం మాత్రమే అయి ఉండవచ్చు. ఇంతలో అక్కడ గుంపుగా కూర్చున్న వారిలో ఒక వ్యక్తి లేచాడు. మంత్రవాదికి భయం వేసింది. అతను బయటికి వచ్చి అటు ఇటు చూస్తే తాను కనిపించవచ్చు. అయినా ఆ స్థితిలో తానక్కడి నుంచి దిగడం కూడా అపాయకరమే. ఆ వ్యక్తి బయటికి వచ్చి చూసే లోపల తాను దిగి పారిపోవడం కష్టం. అందుచేత మంత్రవాది అక్కడ అలాగే మౌనంగా లోపలికి చూస్తూ పడుకొని ఉండిపోయాడు. లోపల లేచిన వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఒక నిమిషంలో ఆ వ్యక్తి తిరిగి లోపలికి వచ్చాడు. తన అదృష్టం పండింది. ఆ వ్యక్తి బయటికి వచ్చి అటు ఇటు చూడలేదు. కానీ ఆశ్చర్యం, ఇప్పుడు ఆ వ్యక్తి వెనుకనే ఒక యువతి లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే మంత్రవాది కళ్ళు జిగేలుమన్నాయి. ఆమె వర్ణించలేనంత అందంగా ఉంది. ఆ అందానికి మెరుగులు దిద్దే అలంకారాలు, ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం చూడగానే ఎవరికైనా ఆమె మీద మోహం కలగడం స్వాభావికమే. కానీ ఆమె చేతిలోని కత్తిని, మొహంలోని గాంభీర్యాన్ని చూసి వెనకాడడం సహజం. ఈ దొంగల గుంపులోకి ప్రవేశించిన ఆమె ఎవరో అనిపించింది మంత్రవాదికి. మంజుల కాదు, వరూధిని అంతకంటే కాదు. తాను ఇదివరకు చూసిన వ్యక్తి మాత్రం కాదు. ఆ యువతి గుహలోకి వెళ్ళగానే ఎత్తుగా ఉన్న ఒక ఆసనం మీద కూర్చుంది. అక్కడున్న వ్యక్తులలో ఒకతను ఏవేవో సంగతులు ఆమెకు విన్నవించాడు. ఆమె గంభీరంగా తల ఊపింది. ఇంతలో క్రింద కాగితం చదివిన వారిలో ఒకతను లేచి ఆమెతో ఏదో చెప్పాడు. అది విని ఆమె మందహాసం చేసింది. లోపల ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నది మాత్రమే మంత్రవాదికి కనిపిస్తున్నది. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించడం లేదు. అయినా వాళ్ళ ముఖాకృతులను బట్టి వాళ్ళ భావాలను గ్రహించగలుగుతున్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే ఆ యువతి దొంగల ముఠాకి నాయకురాల్లా కనిపిస్తోంది. అంత అందంగా ఉన్న ఆ యువతి క్రూరులైన దొంగల ముఠాకు నాయకురాలనుకోగానే మంత్రవాది మనస్సు ఎదురు తిరిగింది. కాసేపటికి ఆ నాయకురాలు అందరికీ ఏవేవో చెప్పింది. చెప్పిన తీరును బట్టి చూస్తే వాళ్ళందరినీ ఏవేవో పనులు చేయమని ఆజ్ఞాపించినట్టుంది. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదనుకున్నాడు మంత్రవాది. ఏ క్షణంలోనైనా లోపలి వాళ్ళు బయటికి వచ్చి తమ తమ పనుల మీద వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎవరికంటనైనా తాను పడవచ్చు. మంత్రవాది కొండ మీద నుంచి ఎట్టి చప్పుడు చేయకుండా నెమ్మదిగా క్రిందికి దిగాడు. అక్కడి నుంచి తాను కాగితం అంటించిన చోటికి వచ్చాడు. ఇంకా ఆ కాగితం అలాగే ఉంది. దాని వంక ఓసారి తృప్తిగా చూసుకుని తూర్పు దిక్కుకేసి నడిచాడు. కొద్ది దూరంలోనే ఒక చెట్టుకు కట్టి ఉన్న తన గుర్రాన్ని విప్పి దానిమీద ఎక్కి కూర్చున్నాడు. క్షణంలో గుర్రం అర్ధచంద్రుని వెన్నెల వెలుగులో లీనమైపోయింది. మంత్రవాది రాజభవనంలోకి చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. మహారాజు రాజకుమారులు తంత్రవహి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మంత్రవాది తిన్నగా లోపలికి వచ్చాడు. మహారాజు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు. ఏమిటి సంగతులు? ఉత్తరంలో రాసిన విషయాలు నిజమేనా? బూటకాల అసలు దొంగల ముఠ అంటూ ఉందా? సంగతులేమైనా తెలిసాయా? తంత్రవహి ప్రశ్నించాడు. మంత్రవాది విజయ సూచకంగా చిన్న దగ్గు దగ్గాడు. మహారాజు వంక చూస్తూ ఇలా జవాబిచ్చాడు. దొంగల ముఠ ఒకటి ఉన్నమాట నిజమే. అది సూరసేనుడికి సంబంధించినదే అయి ఉండాలి. ఆ ముఠ నివాస స్థానం, అందులో ఉన్న దొంగలెవరు మొదలైన విషయాలు ఏమైనా తెలుసుకున్నావా? మహారాజు అడిగాడు. నేను వెళ్ళిన తర్వాత అవన్నీ తెలుసుకోకుండా వస్తానా? మంత్రవాది ధీమాగా అన్నాడు. శభాష్! మహారాజు ఆనందంతో అరిచాడు. అసలు నువ్వు వాళ్ళ రహస్యాలను ఎలా కనుక్కున్నావో వివరంగా చెప్పు అన్నాడు తంత్రవహి. మంత్రవాది తాను చేసిన పనులు, తెలుసుకున్న విషయాలు వివరంగా చెప్పాడు. మంత్రవాది దొంగల ముఠా నాయకురాల్ని వర్ణిస్తున్న సమయంలో జయంత్, ప్రతాప్, తంత్రవహి ఆశ్చర్యంగా వినసాగారు. క్రితం రాత్రి ప్రతాప్, జయంత్ పడుకున్న గదిలోకి వచ్చిన ఆ యువతి ఎలా ఉన్నదో అలాగే వర్ణిస్తున్నాడు మంత్రవాది. తనపై చిరునవ్వులు చిందించి తనలో దాగిన ప్రేమాగ్నిని రగుల్గొల్పిన ఆ యువతి దొంగల ముఠా నాయకురాలా? అయితే ఆమె తనకు శత్రువన్నమాట. ఈ ఆలోచన జయంత్కు కలగగానే అతని మనస్సు బాధగా మూలిగింది. తాను తెలుసుకున్న విషయాలన్నీ పూర్తిగా వివరించి తర్వాత మంత్రవాది ఇలా విన్నవించాడు. ఇక మీ ఆజ్ఞ తరువాయి. ఆ దొంగల ముఠాను రేపు రాత్రి బంధించి తీసుకువచ్చి మీ ముందుంచుతాను. అందుకు నాకు ఎక్కువ సైనిక సహాయం అవసరం లేదు. నా వెంట ఒక 5-6 పరాక్రమవంతులైన భటులుంటే చాలు. మహారాజు మంత్రివంక చూశాడు. తంత్రవహి ఒక్క నిమిషం తల వంచి ఆలోచించాడు. క్రితం రాత్రి తమకు కనిపించిన ఆ యువతి తమతో పరిచయాన్ని అభిలషించి వచ్చిన మిత్రురాలులా కనిపించింది. శత్రువైతే అలా ఒంటరిగా ఎందుకు వస్తుంది? కానీ మంత్రవాది ఆమె దొంగల ముఠా నాయకురాలంటున్నాడు. ఎంతవరకు నిజమో? అసలు ఆ ఇద్దరు ఒకరు కాదేమో. ఒకే మాదిరిగా అలంకరించుకున్న 2 స్త్రీలే ఉండవచ్చు. ఎందుకైనా మంచిది తానొకసారి ఆ ముఠాను, ఆ యువతిని చూసి వస్తే. మంత్రవాది, ఎందుకైనా మంచిది. నేను కూడా వచ్చి ఒకసారి దొంగల ముఠాను చూస్తాను. ఆ తర్వాత మన కర్తవ్యాన్ని మనం నిర్ణయించుకుందాం అన్నాడు మహామంత్రి. అందుకందరూ అంగీకరించారు. అప్పటికప్పుడే తంత్రవహి, మంత్రవాది గుర్రాల మీద బయలుదేరారు. ఒకవేళ వాళ్ళంతా నగరంలోకి వచ్చి ఉండరు కదా? దారిలో మంత్రవాది అన్నాడు. అయినా పర్వాలేదు, ఎప్పుడో ఒకప్పుడు రాత్రిలోపుగానే పక్షులు గూటిలోకి చేరుకుంటాయిగా, అప్పుడే చూడవచ్చు తంత్రవహి నిదానంగా అన్నాడు. మంత్రవాది, తంత్రవహి కొండ దగ్గరకు చేరుకున్నారు. గుర్రాలను వదిలేసి నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించారు. చాలా మలుపులు, వంకర్లు తిరిగి చివరికి గుహ దగ్గరకు చేరుకున్నారు. ఒకసారి 4 వైపులా కలయ చూశారు. ఎవరూ కనిపించలేదు. మంత్రవాది గుహ తలుపు నెట్టడానికి ప్రయత్నించి చూశాడు. అది లోపల బంధించి ఉంది. ఆ తర్వాత మంత్రవాది తంత్రవహిని గుహకు ఎడమ ప్రక్కగా తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఆ రంధ్రం ఉన్న చోటికి పైకి ప్రాకసాగాడు. మంత్రవాది చేస్తున్న ప్రకారమే తంత్రవహి కూడా ఆ నున్నటి కొండ మీద ప్రాకనారంభించాడు. కొండ మీద అలా ప్రాకడం గూఢాచారులే చేయగలరు, కానీ మహామంత్రులు చేయగలరా? అయినా తప్పనిసరి కావడం చేత అతి కష్టం మీద తన పని కొనసాగించాడు. మంత్రవాది ముందుగా రంధ్రం దగ్గరికి చేరుకున్నాడు. గుహలోపలికి తొంగి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు తాండవించింది. ఆనందంగా ఒకసారి తంత్రవహి వంక చూశాడు. అందరూ లేకపోయినా ఆ యువతి, మరిద్దరు 3 వ్యక్తులు ఉన్నారు. మంత్రవాది చాలా నెమ్మదిగా అన్నాడు. తంత్రవహి కూడా ఎలాగో రంధ్రం దగ్గరికి చేరుకున్నాడు. మంత్రవాది అక్కడి నుంచి కొంచెం ప్రక్కకు తొలగగానే తాను ఆ రంధ్రంలోంచి లోపలికి చూశాడు. అంతే, అతని ముఖంలో ఆశ్చర్యరేఖలు పొడచూపినాయి. ఈ యువతి తమకు క్రితం రాత్రి రాజభవనంలో కనిపించినామే. ఇదిలా ఉండగా మంత్రవాది, తంత్రవహి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర మహారాజు రాజకుమారులతో కాసేపు మాట్లాడాడు. నేనిక్కడికి వచ్చిన పని అయిపోయింది. మీరీ రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటే నేను తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోతాను అన్నాడు మహారాజు. రాజకుమారులకు కూడా కావలసిందదే. తండ్రి ఇక్కడున్నంత వరకు వాళ్ళ ఇష్టప్రకారం జరగడానికి ఏమీ వీలుండదు. తండ్రి వెళ్తే ఇక తమ మనస్సుకు నచ్చిన ప్రకారం చేసుకోవచ్చు. ప్రతాప్కు కిరణ్మయి గొడవ తప్ప మరే గొడవ లేదు. కిరణ్మయి ఏమైందో, కిరణ్మయిని ఎత్తుకుపోయిన క్రూరుడు సూరసేనుడు ఆమెనేం చేశాడో అని అతను బాధపడసాగాడు. కానీ మహారాజు ఇక్కడున్నంత వరకు అతనేం చేయడానికి వీల్లేదు. అందుచేత తండ్రిగారు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురుచూడసాగాడు. జయంత్ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది. ప్రతాప్ ప్రేమకు పాత పూజారి. జయంత్ క్రొత్తగా ప్రేమరంగంలోకి ప్రవేశించాడు. క్రితం రాత్రి అతనికి కనిపించిన ఆ యువతి అతనిని పూర్తిగా ఆకర్షించింది. ఆమె అందచందాలకు లొంగిపోయిన జయంత్ ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. తన మనస్సును వశపరుచుకున్న ఆ యువతి దొంగల ముఠాకు నాయకురాలన్న సంగతి వినగానే అతని తల మీద ఏదో పిడుగుపడ్డట్టయింది. శత్రువును తాను ప్రేమిస్తున్నానేమో అని భయపడసాగాడు. ఆమెను గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని, ఆమె పుట్టు పూర్వోత్తరాలు గ్రహించాలని జయంత్కు ఎంతో కోరికగా ఉంది. కానీ తండ్రి ఇక్కడ ఉన్నంత వరకు ఇలాంటి పనులు జరగడానికి వీల్లేదు. అందుచేత జయంత్ తన మనసులోని విషయాన్ని లోపలే ఉంచుకుని మదనపడసాగాడు. ఈ స్థితిలో తండ్రి వెళ్ళిపోతాననగానే జయంత్కు ఎంతో సంతోషం కలిగింది. ఇక్కడ జరగవలసిన విషయాలన్నీ మేము చూసుకుంటాం, మీరిక్కడ ఉండి ఇబ్బంది పడనక్కర్లేదు, అందులోనూ అక్కడ రాచకార్యాలు చూసుకోవాల్సిన అవసరం ఉండి ఉంటుంది అన్నాడు ప్రతాప్ తండ్రితో. జయంత్ కూడా అందుకు అనుకూలంగా తల ఊపాడు. కావాలంటే ఇక్కడ కొన్నాళ్ళు తంత్రవహి ఉంటాడు, మీకు అనుభవం లేని ముఖ్య విషయాలలో ఆయన సలహాలను పొందండి అన్నాడు నరేంద్ర మహారాజు. ప్రతాప్ కాసేపు ఆలోచించాడు. తంత్రవహి ఇక్కడ ఉంటే వాళ్ళ స్వేచ్ఛకి ఆటంకం ఏర్పడుతుంది. తండ్రిగారి తర్వాత మహామంత్రిని గౌరవించకుండా ఎలా ఉండగలరు? రాజకుమారులు ఆయన ఉన్నంత వరకు ఆయనతో చెప్పకుండా ఏ పని చేయడానికి ఎలా వీలుంటుంది? అందుచేత ఆయన కూడా తండ్రిగారితో వెళ్ళిపోతే బాగుండుననుకున్నాడు ప్రతాప్. ఇంత చిన్న రాజ్యాన్ని పరిపాలించడానికి మేమిద్దరం కాక ఇంకా మంత్రిగారు కూడా ఎందుకండి? ఇక్కడ మంత్రవాది కొన్నాళ్ళుంటే బాగుంటుంది. నగరంలోని రహస్యాలు ఏమైనా కావాలంటే అతను తెలుసుకువస్తాడు. మంత్రిగారిని మీరు తీసుకువెళ్ళండి, వారి అవసరం మీకు ఎంతైనా ఉంటుంది అన్నాడు ప్రతాప్. నరేంద్ర మహారాజు సరేనన్నట్టుగా తల ఊపాడు. అన్నదమ్ములు స్వేచ్ఛగా ఆనందంగా ఊపిరి పీల్చారు. మామూలు ప్రకారం నరేంద్ర మహారాజు తన గదిలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. రాజకుమారులు యువతలి గదిలో తమ తమ మంచాల మీద పడుకున్నారు. దాదాపుగా అర్ధరాత్రి కావస్తోంది. నిన్నటిలా ఇవాళ కూడా ఆ యువతి ప్రత్యక్షమవుతుందేమోనని జయంత్ ఆశించాడు. ఆమెను తిరిగి చూడాలని అతనికెంతో కుతూహలంగా ఉన్నది. ప్రతాప్ కిరణ్మయిని గురించి ఆలోచిస్తూ నిద్రలో మునిగిపోయాడు. జయంత్ మాత్రం అవతలి గది తలుపు వంక చూస్తూ పడుకున్నాడు. ఉన్నట్టుండి ఆ గదిలోంచి ఏదో చప్పుడు వినిపించింది. తిరిగి ఆమె వస్తున్నదేమోనని జయంత్ భావించాడు. కానీ అలా జరగలేదు. ఆ గదిలో ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గబగబా నడుస్తున్నట్టుగా చప్పుడు కాసాగింది. తలుపు మాత్రం ఎంతసేపటికి ఎవరూ తెరవలేదు. జయంత్కు ఆశ్చర్యం వేసింది. క్రితం రాత్రి ఆ యువతి ఒక్కతే మాత్రమే వచ్చి వలపు తీగలతో తనను బంధించిపోయింది. ఈ రాత్రి ఆ గదిలోకి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారో, ఎలా వచ్చారో. తాము ఎంత వెతికినా ఆ గదిలోంచి బయటికి వెళ్లే దారి కానీ ఆ గదిలోకి వెనక ప్రక్కగా వచ్చే దారి కానీ కనిపించలేదు. తన కళ్ళ ముందున్న గుమ్మం గుండా మాత్రం ఎవరూ లోపలికి వెళ్ళలేదు. ఇంతలో ఆ గదిలోంచి కత్తుల చప్పుడు వినిపించింది. ఎవరో కత్తులతో యుద్ధం చేస్తున్నట్టుగా చప్పుడు కాసాగింది. జయంత్ ఉండలేకపోయాడు. ప్రతాప్ను తట్టిలేపాడు. ఇద్దరూ మంచాల మీద నుంచి లేచి తలుపు దగ్గరగా వెళ్లారు. లోపల ఎవరో భయంకరంగా యుద్ధం చేస్తున్న చప్పుడు వినిపిస్తూనే ఉంది. జయంత్కు అదేమిటో చూడాలన్న కుతూహలం ఎక్కువైంది. తలుపులు తీద్దామా? జయంత్ ప్రతాప్ను అడిగాడు. ప్రతాప్ తలుపు తట్టి చూశాడు. లోపల తలుపులకు గొల్లెం పెట్టి ఉంది. తలుపులు తట్టిన తర్వాత కూడా లోపల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ గొడవ అంతా విని మహారాజు సర్వసైన్యాధిపతి విక్రమ్ కూడా లేచి వచ్చారు. ఊతకర్రలు ఎత్తి తలుపులు తెరవడానికి వీలవుతుందేమో అన్నాడు విక్రమ్. మహారాజు సౌజ్ఞ ప్రకారం విక్రమ్ ఊతకర్రలెత్తడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఇవాళ ఊతకర్రలు రాకుండా లోపల గట్టి బందోబస్తు చేయబడింది. ఏం చేయడానికి తోచక అందరూ మౌనంగా ఊరుకున్నారు. ఇంతసేపు లోపల యుద్ధం జరుగుతూనే ఉంది. తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దం అయింది. తిరిగి నిశ్శబ్దం. ఆ గదిలో యుద్ధం ముగిసినట్టుంది. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. చాలా నిశ్శబ్దంగా ఉంది అన్నాడు విక్రమ్. లోపల ఏం జరిగిందో చూడాలి అన్నాడు జయంత్. తలుపులు పగలగొట్టించాలి, అంతకు మించి వేరే ఉపాయం లేదు అన్నాడు విక్రమ్. సరే అలాగే కానియండి, మహారాజు ఆజ్ఞ అయింది. రాజభవనానికి ముందున్న ఉపభవనంలో ఉన్న కొందరు సైనికులను పిలిచి ఆ గది తలుపులు పగలగొట్టించాడు విక్రమ్. అందరూ ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించారు. అందరి ముఖాలలోనూ ఆశ్చర్యం తొణికిసలాడింది. ఆ గదిలో రక్తం మడుగులు కట్టింది. అక్కడ పరిచి ఉన్న తివాచీ నిండా రక్తపు మరకలే. ఓ మూలగా రక్తంలో మణికట్టు వరకు ఉన్న చెయ్యి పడి ఉంది. జరిగిన యుద్ధంలో ఎవరిదో చెయ్యి తెగిపోయి ఉంటుంది. జయంత్ ముందుకు వచ్చి ఆ చేతి వంక జాగ్రత్తగా చూశాడు. చేతికి బంగారు గాజులు ఉన్నాయి, వ్రేళ్లకు ఉంగరాలు ఉన్నాయి, వ్రేళ్ల మధ్యగా తలతలా మెరుస్తున్న చిన్న కత్తి ఉంది. అకస్మాత్తుగా జయంత్కు క్రితం రాత్రి కనిపించిన యువతి జ్ఞాపకానికి వచ్చింది. ఆమె చెయ్యి కాదు కదా అనుకున్నాడు జయంత్ లోపల. కానీ బయటికి అనడానికి ధైర్యం చాలలేదు. గదిలో వింతలు చూసిన తర్వాత అందరూ తిరిగి యువతలి గదిలోకి వచ్చారు. ఇంతలో మంత్రవాది తంత్రవహి బయట గుర్రాల మీద నుంచి దిగి గబగబా లోపలికి వచ్చారు. ఏమిటి విశేషాలు మహారాజు ప్రశ్నించాడు. మంత్రవాది చెప్పిన విషయాలు నిజమే. మేం వెళ్ళేసరికి ఆ దొంగల ముఠా నాయకురాలు మరికొందరు వ్యక్తులు ఏవో విషయాలు చర్చించుకుంటున్నారు. మేమనుకున్నట్టు ఆమె క్రితం రాత్రి రాజకుమారుల గదిలో కనిపించినామే అంటూ తంత్రవహి క్రితం రాత్రి సంఘటనను మహారాజుకు వర్ణించి చెప్పాడు. గత రాత్రి తమకు కనిపించినామే దొంగల ముఠా నాయకురాలేనని తంత్రవహి నోట వినగానే జయంత్ ఉలిక్కిపడ్డాడు. కాసేపటి వరకు అతనికేమీ తోచలేదు. మనస్సంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. మహారాజు తంత్రవహికి ఈ రాత్రి జరిగిన సంఘటనను గురించి చెప్పి, ఇదంతా విచిత్రంగా ఉంది, బయట నుంచి ఆ గదిలోకి వెళ్ళడానికి ఇదొక్కటే దారి, ఈ దారిని వెళ్లకుండా వాళ్ళ గదిలోకి ఎలా వెళ్ళినట్టు, గదిలోంచి బయటికి ఏ దారిన వెళ్లారు, ఈ భవనంలో రహస్య మార్గాలేం లేవు కదా అన్నాడు. మహారాజు చెప్పిన సంఘటనను గురించి వినగానే మంత్రి తంత్రవహి మరింత ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం ఆలోచించి మహారాజుతో ఇలా అన్నాడు. మేం కొండ గుహలో ఉన్న దొంగల ముఠాను చూస్తుండగానే ఎవరో ఒక వ్యక్తి గుహలోకి వెళ్ళాడో, నాయకురాలితో ఏదో చెప్పాడో. అతని మాటలు వినగానే ఆమె కోపంగా లేచింది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ వచ్చిన వ్యక్తిని వెంటబెట్టుకుని ఆమె కత్తి దూసి గబగబా బయటికి వెళ్ళిపోయింది. మొత్తానికి ఇందులో ఏదో గుడుపుటాని ఉంది, దానిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలను మనం సమకూర్చుకోవాలి అన్నాడు మహారాజు రాజకుమారుల వంక చూస్తూ. తెల్లవారడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. అర్ధచంద్రుడు ఆకాశంలోని మబ్బులతో దోబూచులాడుతున్నాడు. మానవుడి కష్టసుఖాల్లా చీకటి వెలుగులు జగతిని ఆవరిస్తున్నాయి. మలయమారుతం మందం మందంగా వీస్తోంది. నక్షత్రాలు ఒక్కొక్కటిగా అస్తమిస్తున్నాయి. ముఖ్య నగరానికి పడమటి దిక్కుగా 2 మైళ్ళ దూరాన ఇద్దరు యువతులు గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు. అలంకరణను బట్టి ఇద్దరు రాజవంశానికి చెందిన వాళ్ళలా కనిపిస్తున్నారు. అందులో ఒక ఆమె కుడి చెయ్యి మణికట్టుకు కట్టు కట్టబడి ఉంది. ఆ కట్టు మీద నుంచి అక్కడక్కడా రక్తం చెమర్చుతూ ఉండడం వల్ల చెయ్యి ఇంతకు క్రితమే తెగిపోయినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు గుర్రాలను అదిలిస్తూ వేగంగా వెళ్తున్నారు. వాళ్ళ ముఖాలు కోపాల్ని సూచిస్తూ గంభీరంగా ఉన్నాయి. అందులో ఒక యువతి మరో యువతి వంక చూస్తూ ఇలా అంది. ఇవాళ అనుకోని సంఘటన జరిగింది. ప్రతాప్ అక్కడ కనిపిస్తే తిరిగి ఎలాగైనా బంధించి తీసుకువద్దామనుకున్నాను. కానీ నేను అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. అంతా దైవ నిర్ణయం. మనం ప్రయత్నం చేయగలం కానీ భగవంతుడు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం చేయగలిగిందేముంది? అయినా ఆ లావణ్యకు మనతో విరోధం ఎందుకో నాకు అర్థం కాకుండా ఉంది. ఇది వరకు లేని శత్రుత్వం ఇప్పుడెందుకు వచ్చింది? నాకొక సంగతి తోస్తోంది. కిరణ్మయిలాగే లావణ్య జయంత్ను ప్రేమిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అందుకే అతనిని కాపాడడానికి మనతో వైరం పెట్టుకుంది. లావణ్య సామాన్యురాలు కాదు. అందచందాలతో పాటు అంతులేని శౌర్య పరాక్రమాలు దానికున్నాయి. మనకు వ్యతిరేక పక్షంలో అది చేరిందంటే దానిని నిర్జించడం మరింత కష్టం. ఆమెతో యుద్ధం చేసి తగిన ఫలితాన్ని అనుభవించాను. కనిపిస్తూనే ఉందిగా, కుడి చెయ్యి కాస్తా లేకుండా పోయింది. ఇంతకు ఇప్పుడు మనం చేయవలసిందేమిటి? మొదటి యువతి రెండో యువతిని అడిగింది. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు మనకు మేనక జాడ తెలియలేదు. ఆమె ఉంటే ఎంతైనా సహాయం చేసి ఉండేది. ఆ తర్వాత కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. గుర్రాల డెక్కల చప్పుడు మాత్రమే భయంకరమైన ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినిపిస్తోంది. సూరసేనుడి సంగతి ఏమైనా తెలిసిందా? మొదటి యువతి తిరిగి ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా రెండవ యువతి వికటాటహాసం చేసింది. నరేంద్ర మహారాజు సైనికులు నగరంలో ప్రవేశించగానే సూరసేనుడు పారిపోయాడు. పారిపోతున్న అతనిని నేను రహస్యంగా వెంటాడాను. మరో ప్రక్క కాళీ అతనిని వెంటాడింది. కాళీ దేనికి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది మొదటి యువతి. ప్రతాప్తో మన సైనికులు పోరాడుతున్న సమయంలో సూరసేనుడు ప్రతాప్ దగ్గర నుండి కిరణ్మయిని ఎత్తుకుపోయాడు. అందుచేత కిరణ్మయిని అతని చేతి నుండి విడిపించడానికి కాళీ అతనిని వెంటాడింది. అంతేకాదు లావణ్య కూడా సూరసేనుడిని అనుసరించింది. లావణ్యకేం పని? కేవలం కిరణ్మయిని విడిపించడానికే. మొదటి యువతి ఆశ్చర్యంగా రెండవ యువతి కేసి చూసింది. లావణ్యకి కిరణ్మయి మీద, ప్రతాప్ పక్షం వాళ్ళ మీద అంత అభిమానం ఎందుకు కలిగిందో? అదే చెప్పానుగా, లావణ్య జయంతి మీద కన్ను వేసి ఉంటుందని నా ఉద్దేశం. ఇంతకీ సూరసేనుడు ఏమైంది చెప్పనేలేదు. కాళీ లావణ్య కలిసి సూరసేనుడిని మోసగించి కిరణ్మయిని తీసుకుపోయారు. ఆ క్షణం నుండి సూరసేనుడు కూడా నాకు కనిపించలేదు. అతనేమైంది తెలియదు. కిరణ్మయిని కాళీ ఎక్కడ దాచింది? అదే నాకు తెలియలేదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మధ్యలో ఇదొక సంఘటన అనవసరంగా వచ్చిపడింది. మనం ఎలాగైనా సరే ముందు లావణ్య పని పట్టాలి. లేకపోతే మనకు ప్రతి పనిలోనూ అది అడ్డు వస్తుంది. దాని సంగతి నేను చూస్తాలే. అదిలా ఎంతకాలం మిడిసిపడుతుందో తెలుస్తుంది. తిరిగి కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరూ మౌనంగా వెళ్ళసాగారు. ఇంతలో వాళ్ళకెదురుగా ఎవరో ఇద్దరు వ్యక్తులు గుర్రాల మీద వస్తున్నట్టు కనిపించింది. ఆ గుర్రాలను చూడగానే ఈ యువతులిద్దరూ తమ గుర్రాలను దారి నుండి ప్రక్కకు తప్పించారు. క్షణంలో ఎదురుగా వస్తున్న రెండు గుర్రాలు బాణాల్లా దూసుకుపోయాయి. రెండో యువతి ఆ రౌతుల వంక పరీక్షగా చూసి ఆశ్చర్యపోయింది. మొదటి యువతి కూడా రౌతుల వంక చూసింది. కానీ వాళ్ళెవరో ఆమెకు తెలియదు. ఆమె ముఖంలో ఎట్టి ఆశ్చర్య చిహ్నాలు లేవు. నెమ్మదిగా ఇలా అడిగింది, ఎవరు వాళ్ళు? వరూధిని. వరూధిని నవ్వింది. వాళ్ళీ సమయంలో ఇటు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కాకుండా ఉంది. చూస్తే ఏదో పెద్ద పని మీదనే వాళ్ళు వెళ్ళినట్టున్నారు. లేకపోతే ఇంత హడావిడిగా ఇంత రాత్రివేళ వాళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంది అన్నది వరూధిని చివరికి. ఇంతకీ వాళ్ళెవరో చెప్పావు కాదు? ఇంకెవరు? ఎవరున్నారు? మంత్రవాది, తంత్రవహిను, నరేంద్ర మహారాజు గూఢచారి దళనాయకుడు, మంత్రి పుంగవుడు. ఏనాడు రాత్రివేళ రాచకార్యాలు నిర్వహించడానికి బయటకు వెళ్ళని తంత్రవహి ఈనాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో విచిత్రంగానే ఉంది. మన ప్రయత్నం నెరవేరలేదు. కానీ ప్రతాప్ను బంధించడానికి మనం వెళ్ళిన సమయం అనుకూలమైందేనన్నమాట. ఈ ఇద్దరూ ఆ సమయంలో అతని దగ్గర లేకుండా పోయారు. అయినా మన ఉద్దేశాలు ఫలించలేదు. మంజుల, ఇలా ఎంతకాలం మనం అడవుల్లో ఉండవలసి వస్తుందో వరూధిని బాధగా అంది. వరూధిని అధైర్యంగా మాట్లాడడం చూడగానే మంజులకు భయం వేసింది. కానీ ఏమనగలదు. మొదటి నుంచి ఆమె జీవితం కష్టాల మధ్యనే నలిగింది. ఇంతవరకు మద్ర రాజ్యానికి రాణి అయి ఉండి కూడా ఏమాత్రం స్వేచ్ఛ అధికారాలు లేకుండా సూరసేనుడి చేతిలో చిక్కి కృంగిపోయింది. తీరా ఇప్పుడు అసలు ఆ రాజ్యాన్ని కూడా కోల్పోయింది. కొంతసేపటికి వాళ్ళిద్దరూ ఒక పాడుబడిన దేవాలయం ముందుకు వచ్చి దిగారు. దేవాలయంలోకి అడుగు పెడుతూ మంజుల బాబాజీ అని బిగ్గరగా కేక వేసింది. తిరిగి ఇద్దరూ దేవాలయంలోకి నిర్భయంగా వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా నరేంద్ర మహారాజు మద్రరాజ్యాన్ని రాజకుమారులకు ఒప్పగించి తంత్రవహితో సహా తాను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు కొంత సైన్యం, సర్వసైన్యాధిపతి విక్రమ్ కూడా వెళ్ళిపోయారు. మిగిలిన సైన్యం మాత్రం రాజభవనానికి ముందున్న ఉపభవనంలోనే ఉండిపోయింది. మంత్రవాది తన అనుచరుడు నేపాలితో సహా రాజకుమారుల సహాయార్థం నగరంలోనే ఉండిపోయాడు. మంత్రవాది ఎంతో ప్రయత్నం మీద కనుక్కున్న దొంగలముఠ నిజంగా దొంగలముఠ అయింది కానిది ఎవరూ నిర్ణయించుకోలేకపోయారు. ఆ ముఠా నాయకురాలు ఎవరైంది? ఆమె తమకు శత్రువో మిత్రువో కూడా తెలియలేదు. మహారాజు గారు వెళ్ళిపోగానే ఆ పనిని అలా నిలిపివేసి ఉంచారు రాజకుమారులు. ప్రతాప్ కిరణ్మయిని గురించి ఆలోచించసాగాడు. సూరసేనుడి చేతుల్లో చిక్కుకున్న కిరణ్మయిని ఎలాగైనా విడిపించుకురావాలి. ఆ పని చేయడానికి తను తప్ప ఇంకెవ్వరు వెళ్ళినా ప్రయోజనం లేదు. అసలు ఇంతకు సూరసేనుడు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. అతని జాడలను తెలుసుకురావడానికి ముందుగా ఎవరినైనా గూఢాచారిని పంపితే మంచిది. ప్రతాప్ ఎంతసేపు ఇవే విషయాల గురించి ఆలోచిస్తున్నాడో. రాజ్యపు గొడవలు కానీ ఇతర విషయాలు కానీ అతనికి పట్టనే లేదు. కిరణ్మయి కంటపడే వరకు నిజానికి అతను ఏ పని చేయలేడేమో కూడా. ప్రతాప్ పరిస్థితి ఇలా ఉండగా జయంత్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. తాను ప్రేమిస్తున్న యువతి తనకు శత్రుపక్షంలోనిదో మిత్రపక్షంలోనిదో తెలియకుండా ఉంది. ఆమె కోసం అన్వేషణ ఎలా సాగించడం? మంత్రవాది కనుక్కున్న దొంగల ముఠా గుహ దగ్గరకు వెళ్ళి ఆమెను చూసి వస్తే. సాయంకాలం నగరం కోలాహలంతో నిండి ఉన్న వేళ ప్రతాప్ జయంత్ నగరంలో కాసేపు కులాసాగా తిరిగి రావాలని అనుకున్నారు. అసలు నగరం ఎలా ఉందో ఎలా ఉంటుందో, ప్రజానికానికి తమ పట్ల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని రాజకుమారులు కుతూహలపడ్డారు. ఇంతకు క్రితం వాళ్ళు ఏమి చేయదలుచుకున్నా తండ్రికి చెప్పవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల వాళ్ళ అభిలాషలను అనుజ్ఞలను కాదనేవాళ్ళు లేరు. మంత్రవాదిని నేపాలిని వెంట పెట్టుకుని నగరంలోకి షికారు బయలుదేరారు. క్రూరుల చేతుల్లో నుండి తాము బయటపడి ప్రజలను ఆదరంతో పరిపాలించగల రాజకుమారుల చేతుల్లోకి వచ్చినందుకు ప్రజలెంతో ఆనందిస్తున్నారు. రాజమార్గాన వెళ్తున్న రాజకుమారులకు తమ తమ ఆనందాన్ని అభినందనల ద్వారా తెలియజేస్తున్నారు. చీకటి పడే వేళకు నగరానికి ఓ ప్రక్కగా ఉన్న పెద్ద సరోవరానికి చేరుకున్నారు అందరూ. అక్కడ కాసేపు విశ్రమించి తిరిగి రాజభవనానికి వెళ్ళిపోతున్న తరుణంలో ప్రతాప్ మంత్రవాదితో ఇలా అన్నాడు. ఎంతో ప్రయత్నం మీద మంజుల రహస్య భవనం నుండి మనం కిరణ్మయిని విడిపించుకోగలిగాం. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. కిరణ్మయిని దుర్మార్గుడైన సూరసేనుడు మన చేతుల్లో నుండి ఎత్తుకుపోయాడు. పాపం కిరణ్మయి అతని చేతుల్లో ఎన్ని కష్టాలు పడుతోందో. నాన్నగారు ఉన్నంత వరకు లోపల బాధపడుతూ ఉన్నా నేను ఈ విషయాన్ని బయటికి అనలేకపోయాను. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. మన సైనికులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోగానే సూరసేనుడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఎక్కడికో పారిపోయాడు. అతను ఎక్కడ ఉన్నది మనకు తెలియదు. అందుచేత అతని జాడ మీరు తెలుసుకుంటే మనం కిరణ్మయిని విడిపించడానికి వీలవుతుంది. మంత్రవాది కాసేపు ఆలోచించాడు. సూరసేనుడి జాడ కనుక్కోవడం తనకు కష్టం కాదు. కానీ రాజకుమారులను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. మహారాజు గారు తిరిగి వెళ్ళిపోతూ రాజకుమారులను జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి వెళ్లారు. ఇప్పుడు తాను మరో పని మీద వెళ్తే ఏదైనా అపాయం సంభవించవచ్చు. సూరసేనుడి జాడ తెలుసుకోవడానికి నేనే వెళ్ళాలా? నేను మీతో పాటు ఉండటమే శ్రేయస్కరం అనుకుంటాను. ఈ పనికి నేపాలిని నియోగిస్తాను. మంత్రవాది నెమ్మదిగా అన్నాడు. ప్రతాప్ నేపాలి వంక చూశాడు. సూరసేనుడు ఎక్కడ ఉన్నది, కిరణ్మయిని ఎక్కడ దాచింది నేను ఒక్కరోజులో తెలుసుకువస్తాను. అందుకోసం మంత్రవాది వెళ్ళనక్కర్లేదు. ఆయన ఇక్కడే ఉండడం మంచిది అన్నాడు నేపాలి తన అంగీకారాన్ని తెలియజేస్తూ. అందరూ రాజభవనానికి తిరిగి వచ్చారు. ఎవరి స్థానాలకు వాళ్ళు చేరుకున్నారు. మహారాజు ఉండగా ప్రతాప్ జయంత్ ఒకే గదిలో పడుకునేవారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోసం ఏర్పాటు చేయబడిన గదిలో ప్రతాప్ శయనించడానికి ఏర్పాట్లు జరిగాయి. క్రమంగా రాత్రి 12 గంటలు కావచ్చింది. ప్రతాప్ తన గదిలో పడుకున్నాడు. అతనికింకా నిద్ర పట్టలేదు. కిరణ్మయిని వెతకడానికి నేపాలిని పంపించినా అతను ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఏదో ఆలోచిస్తూ మంచం మీద నుండి లేచి గదిలో అటు ఇటు తిరగసాగాడు. అతని ఆలోచనల కంతరాయం కలిగిస్తూ ఒక భటుడు లోపలికి వచ్చి నమస్కారం చేశాడు. ఏం కావాలి ప్రతాప్ అడిగాడు. మీకోసం ఎవరో గూఢాచారి బయట వేచి ఉన్నాడు, పంపించమంటారా అని అడిగాడు భటుడు. తక్షణం పంపించు అన్నాడు ప్రతాప్. భటుడు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ వచ్చినా అవసరమైన పని ఉంటే గూఢాచారులతో మాట్లాడక తప్పుతుందా? ఎవరో ఈ గూఢాచారి అని ప్రతాప్ ఎదురుచూస్తున్న సమయంలో ఒక యువతి లోపలికి వచ్చి అతనికి నమస్కారం చేసింది. ప్రతాప్ ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఏమిటి కాళీ ఇప్పుడు వచ్చావు? కిరణ్మయి సంగతి ఏమైనా తెలిసిందా? ప్రతాప్ ఆతృతగా అడిగాడు. కాళీ నవ్వింది. ఆ నవ్వులో ఆనందం మిళితమై ఉంది. కిరణ్మయి క్షేమంగా ఉంది. ఆమె కోసం మీరేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. ఈ సంగతి వినగానే ప్రతాప్ ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఆనందంగా కాళీ భుజం తడుతూ అడిగాడు. కిరణ్మయి ఎక్కడ ఉన్నది? సూర్యసేనుడి చేతుల్లోంచి ఆమెను ఎవరు విడిపించారు? నీతో పాటు ఆమెను ఇక్కడికి తీసుకువస్తే అభ్యంతరం ఏముండేది? కాళీ మళ్ళీ నవ్వింది. కిరణ్మయిని మేమే విడిపించాం. ఎలా విడిపించింది తర్వాత తమకే తెలుస్తుంది. ఈ సమయంలో ఆమెను ఇటు తీసుకురావడం మంచిది కాదని ఈ నగరంలోనే ఒక చోట ఉంచాం. ఆమె మిమ్మల్ని చూడాలని తహతహలాడుతోంది. ఈ సంగతి మీకు చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను అన్నది. అయితే వెళ్దాం పదా ప్రతాప్ అన్నాడు. ఉన్నపాటున కాళీతో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తాను బయటకు వెళ్ళబోతున్న సంగతి ఎవరికీ చెప్పలేదు. ఇద్దరూ రాజభవనంలో నుండి బయటకు వచ్చారు. ఆకాశంలో నక్షత్రాలు అరుణకాంతుల్ని వెదజమ్ముతున్నాయి. చంద్రుడు చల్లని వెన్నెలని ప్రసాదిస్తున్నాడు. కాళీ ప్రతాప్ ముందుకు సాగారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.